ఛానల్ ముందుగా మీ అందరికి చాలా పెద్ద థ్యాంక్స్ హోల్ వీడియో చాలామంది లైక్ చేశారు పర్సనల్గా కూడా వాట్సప్ మెసేజెస్ చేశారు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయమనేసి సో అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మస్కట్లో డ్యామ్కి తీసుకొని వెళ్తున్నాను మిమ్మల్ని తప్పకుండా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడ అక్కడికి చేరుకోవడానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అవర్స్ పట్టింది సో వెళ్ళేదారిలో నేను ఇవన్నీ కూడా మీకు షూట్ చేశాను మస్కట్ నుంచి సుమారు నూట పది కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఈ డ్యామ్ వచ్చేసి కొంచెం దగ్గరలోనే ఉన్నాము డ్యామ్కి ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్లో మనం చేరుకోబోతున్నాము ఇదంతా కూడా మౌంటైన్స్ అన్నీ కూడా వింటర్ సీజన్ కాబట్టి మంచుతో బాగా కప్పేసుకున్నాయి చూడండి ఎలా ఉందో నౌ ఎంటర్ అవుతున్నాను డ్యామ్ ఇన్సైడ్ సో ఇది అవుట్ సైడ్ అనమాట ఈ డ్యామ్ వచ్చేసి కురియాత్ అనే ప్లేస్లో ఉంది గ్రౌండ్ లెవెల్ నుంచి సెవెంటీ ఫైవ్ మీటర్స్ హైట్లో ఉంది ఈ డ్యామ్ వచ్చేసి సో ఇప్పుడు మనం వెళ్తున్నాము రోజు చూసారా ఎంత హైగా అనిపిస్తుందో వెళ్ళేటప్పుడే మీరు గమనిస్తే సో మనం చేరుకున్నాము డ్యామ్కి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్ళాలి ఈరోజు సాటర్డే కాబట్టి వీకెండ్స్ కాబట్టి కొంచెం క్రౌడ్గానే అనిపించింది ఇది అరేబియన్ పెనిన్సులాలోనే అతిపెద్ద డ్యామ్ అంట మస్కట్లో ఈ డ్యామ్ని యాక్చువల్లీ ఇరిగేషన్ పర్పస్ కోసం కట్టించారు ఇక్కడ వర్షాలు చాలా తక్కువ కాబట్టి వర్షం పడినప్పుడు ఆ నీరు అనేది వేస్ట్ అవ్వకుండా వృధా కాకుండా ఇక్కడ రాజు ఈ డ్యామ్ ని కట్టించారు క్లైమేట్ చాలా ప్లజెంట్గా అనిపించింది చాలా బాగుంది క్లైమేట్ అయితే అండ్ ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా చాలా బాగుంది సీనరీ వైజ్గా ఈ డ్యామ్ రెండు వేల పన్నెండులో కట్టించారు ఈ డ్యామ్ని టూరిస్ట్ల కోసం కూడా ఓపెన్ చేశారు పబ్లిక్ కూడా అలౌ చేస్తున్నారు సో అందరు వీకెండ్స్ కానీ లేదంటే ఇలాంటి హాలిడేస్ అలా వస్తే వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు డ్యామ్ హైట్ వచ్చేసి సుమారు సెవెంటీ ఫైవ్ మీటర్స్ అండ్ లెంత్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ పై పై మాటే ఇకపోతే డ్యామ్ నేను హైట్ నుంచి తీశాను కదా సో తీసినప్పుడు ఈ కింద ఉన్నాయి కదా వాటర్ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ అన్నీ కూడా ఫ్లో అవుతున్నాయి కదా సో ఈ ప్లేస్కి కూడా మేము వెళ్ళాము ఈ డ్యామ్ కాస్త కిందికి వెళ్ళి అక్కడ అంతా కూడా వీడియోస్ తీసాము ఆ వీడియో కూడా నేను ఈ వీడియోలోనే నేను కంటిన్యూ చేశాను మీరు చూడండి అక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సో నేను పై నుంచి తీశాను ఈ వీడియో అంతా కూడా చూడండి ఇదంతా కూడా ఈ సరౌండింగ్స్ అనమాట ఇక్కడున్న ప్లేస్ అంతా కూడా విలేజెస్ అక్కడక్కడ హౌజెస్ కనిపిస్తున్నాయి కదా అదంతా కూడా విలేజెస్ ఈ వాటర్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న విలేజెస్ కానీ లేకపోతే పొలాలకు కానీ సరఫరా అవుతూ ఉంటాయి సుమారు థర్టీ ఫైవ్ మిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ని పర్ ఇయర్ సరఫరా చేస్తుంది ఈ డ్యామ్ కదా ఇక్కడ వాటర్ ఫ్లో ఎలా సౌండ్ వచ్చింది అనేసి ఆ సౌండ్స్ కూడా నేను పెట్టాను మీకోసం ఈ డ్యామ్ చూడడానికి దాదాపు ఐదు లక్షల టూరిస్ట్లు వస్తూ ఉంటారు పర్ ఇయర్ వచ్చేసి ఇప్పుడు నేను కాస్త హైట్లోకి కూడా వెళ్తున్నాను ఇక్కడ స్టెప్స్ కట్టారు ఇంకా హైట్కి వెళ్ళడానికి సో ఇక్కడి నుంచి వీడియో తీసాము చూడండి ఇదంతా కూడా చాలా హైట్ నుంచి తీసిన వీడియో అన్నీ కూడా వాటర్ ఇవన్నీ చూడండి ఎంతో ప్లెజెంట్గా ఉంది కదా క్లైమేట్ అంతా కూడా ఈ డ్యామ్ వచ్చేసి వంద మిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాటర్ని స్టోర్ చేయగలదు వర్షం నీటిని ఈ డ్యామ్ కట్టించడానికి దాదాపు యాభై మిలియన్ ఒమాని రియల్స్ ఖర్చు పెట్టారు అంటే సుమారు మన ఇండియన్ రూపీస్లో వెయ్యి కోట్లు అన్నమాట ఇక్కడ చిన్న కాఫీ షాప్ అండ్ రెస్టారెంట్ కూడా పెట్టారు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా పిల్లలు ఆడుకోవడానికి అండ్ ఇక్కడ టాయిలెట్స్ కానీ అవన్నీ కూడా చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తారు వీళ్ళు చాలా నీట్గా ఉంది కదా చూడండి ఫ్రైడేస్ అండ్ సాటర్డేస్ వీకెండ్స్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వచ్చేసి తింటూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ డ్యామ్ వచ్చేసి ఎనిమిది కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది ఇప్పుడు మనము కిందికి వచ్చాము డ్యామ్ దగ్గరలోకి ఇదంతా కూడా నేను ఇందాక ఇంతకుముందు మీకు పైనుంచి నేను వీడియో తీసి చూపించాను కదా ఇప్పుడు ఇది కింద అనమాట సో ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో అంతా కూడా దగ్గర నుంచి సో చూశారు కదా వాటర్ ఫ్లో అంతా ఎంత ఫాస్ట్గా ఉంది ఇప్పుడు మనము ఇక్కడే డ్యామ్ పక్కనే ఉన్న ఒక విలేజ్ అనమాట ఇదంతా కూడా విలేజ్ ఇక్కడ చూడండి హౌజెస్ అన్నీ కూడా ఇక్కడ ఎలాంటి ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ అలాంటివి ఏవి కూడా లేవు ఇదంతా కూడా ఒక స్మాల్ విలేజ్ ఇక్కడ మినిమం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ మాత్రమే ఉంటారేమో సో ఇంకా నేను కొంచెం ఇన్సైడ్లోకి వెళ్తున్నాను ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా నేను కిందికి కూడా వెళ్ళి వీడియోస్ తీశాను అనేసి సో నేను చాలా దగ్గరికి కూడా వెళ్ళి వీడియోస్ తీశాను అసలు నేను అనుకోలేదు అనుకోని విధంగా ఇక్కడ ప్రజలందరు ఉన్నారు అక్కడే వాళ్ళు వంట కూడా చేసుకొని తింటున్నారు ఒమానిస్ చాలామంది ఉన్నారు మన ఇండియన్స్ కాస్త తక్కువే అనిపించింది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చేసి అక్కడ చూడండి అక్కడ అక్కడక్కడ గ్రూప్స్గా ఉన్నారు కదా అక్కడ వాళ్ళు ఫుడ్ అక్కడే వండుకొని తినేసి స్పెండ్ చేస్తూ ఉన్నారు అక్కడ చూడండి నేను జస్ట్ వాళ్ళు పిక్స్ తీసుకొని వెళ్ళిపోతారు అనుకున్నాను కానీ కిందికి వెళ్ళాక నాకు తెలిసింది వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేసి కానీ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ అంతా కూడా పడిపోయేలాగా అనిపించింది సో చూడండి వాటర్ ఫ్లో అంతా కూడా ఇదంతా కూడా లైమ్స్టోన్ రాక్స్ ఇక్కడ డ్యామ్ యాక్చువల్లీ ఫుల్గా వదిలేస్తే కనుక మీరు గమనిస్తే ఆ డ్యామ్ ఫుల్గా వదిలితే కనుక ఇక్కడ ఎవ్వరు కూడా ఉండకూడదు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు టైమింగ్స్ పెట్టారు కాబట్టి ఇక్కడ ఎలవ్ చేస్తున్నారు లేదంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఎందుకంటే వాటర్ ఫ్లో చాలా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఫుల్ వాటర్ వచ్చేస్తుంది సో అందుకనేసి ఎవరిని ఇక్కడ ఉండనివ్వరు ఇప్పుడు కాస్త తక్కువనే వదిలారు డ్యామ్ నుంచి వాటర్ ఇక్కడ నేను గమనించాను ఏంటంటే ఇక్కడ ఉన్న వాటర్తోనే వాళ్ళు కెటిల్లో తీసుకొని అక్కడే టీ కూడా వాళ్ళు పెట్టుకొని తాగుతూ ఉన్నారు సో అంత క్లీన్గా ఉన్నాయి వాటర్ అన్నీ కూడా అండ్ బార్బిక్యూ లాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా రెడీ చేసుకొని తింటున్నారు సో అండ్ నౌ ఇంకా నేను డ్యామ్ దగ్గర నుంచి బయటికి వచ్చేసాను ఇంతకుముందు చెప్పాను కదా విలేజ్ ఉంది అనేసి ఈ విలేజ్ అవుట్ సైడ్ అనమాట చూడండి చాలా చిన్న విలేజ్ అసలు ఎలాంటి షాప్స్ కూడా అంతగా లేవు సో పక్ చిన్నగా ఒక చిన్న ఫుడ్ షాప్ మాత్రం ఉంది ఫుడ్ స్టాఫ్ అమ్ముతూ ఉన్నారు దాంట్లో అక్కడ జస్ట్ మనకి చిప్స్ అలాంటి ఐటమ్స్ మాత్రమే దొరికాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి